నిరంతర స్మరణలో మనం ఎప్పుడూ వర్తమానాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేది, ఉండగలిగినది, శూన్యమైనది, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, అపరిమితమైన ఆ పరమాత్మ సాక్షాత్కారము అయినది ఒక దివ్యత్వము తప్ప వేరొకటి కాదు. కానీ నేను తలుచుకున్నప్పుడే దానిని అనుభూతి చెందగలను. భగవంతుడు ప్రతిచోటా ఉన్నాడు అనడం వలన ఉపయోగం లేదు అంటే, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని మీరు భావిస్తే మరి దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు, మందిరాలకు ఎందుకు వెళుతున్నారు? నీవు ఉన్నచోటనే ఆ దివ్యత్వపు ఉనికిని అనుభూతి చెందలేకపోతే మరి ఇంకెక్కడా దానిని అనుభూతి చెందలేవు. మీరు ఏ జాతివారైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ వర్ణాన్ని కలిగి ఉన్నా పర్వాలేదు, మీరు దివ్యత్వాన్ని అనుభూతి చెందాలి అనేది ముమ్మాటికి సత్యం. ఆయన లేడని నేను అనలేదు, కానీ మీరు ఆయన మీలో ఉన్నట్లు అనుభూతి చెందడం లేదు, ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తించడం లేదు.